समाधि की अंदर मे श्रद्धांजलि घटा की इकड़की राव जी मरी सी राजकीय रंग नगारी चैत यात्र नैन अगर दी आय आन एंड आफ स्क्रीन हीरो वन एंड ओनली द लेजेंड एनटीआर अमर रहे एनटीआर जय जय एनटीआर जय हो एनटीआर जिंदाबाद एनटीआर अमर रहे मरी आय जीवित जीवन विधानी लेकिन आय आश साधन आय पटलते आय अकुंठित दीक्ष अलागे आय माट तपनी मडम तिप्पनी ఏదైతే ఆయన మహత్తరమైన వ్యక్తిత్వం మనందరికీ కూడా మహోన్నతమైన ఆదర్శంగా నిలిచిన తెలుగు జాతి ముద్దుబిడ్డ అలాగే ప్రపంచ పరవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత దివ్య మోహన తేజో రూపం అలాగే ఆయన యొక్క గాంభీర్య గాత్రం ఆయన యొక్క విశాలమైన నేత్రాలు అలాగే ఆయన మనసు మకరందం అలాగే ఆయన అభిమానం అనంతం అంటే ఏంటంటే ఆయన సకల గుణాభిరామ అలాగే రణరంగ భీమ అలాగే జగదేక సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క మహాప్రస్థానం అంటే ఈ నాలుగుల కట్టే కొట్టే తెచ్చలు చెప్తున్నాను ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఇంతకు ముందు చాలాసార్లు చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు ఎన్ అంటే నటనాలయం ఆయన ఇల్లే ఒక నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజరాజు రాజర్షి రాజకీయ ధురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆయన మనకు ఆయన శారీరకంగా లేకపోయినా ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఆయన స్ఫూర్తి ఎప్పుడు మనతో ఉంది. తెలుగు జాతిలో పుట్టడం ఎన్టీ రామారావు గారు మనం చేసుకున్న అదృష్టం. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు అమర్ హే జోహార్ ఎన్టీఆర్. అలాగే ఆయన రాజకీయంగా ప్రస్థానం మరి ఎన్నో అనితర సాధ్యమైన పాత్రలు చేయడం జరిగింది. అటు జానపదాలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, అలాగే చారిత్రాత్మక చిత్రాలు కానివ్వండి, లేకపోతే సాంఘిక చిత్రాలు కానివ్వండి, ఎన్నో రకాల పాత్రలు చేయడం జరిగింది. అలాగే తర్వాత పార్టీ పెట్టి అనితర సాధ్యమైన 9 నెలల్లో అవతల ప్రభుత్వ పార్టీని ఓడించి మరి ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కావడం, అలాగే అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వెనకబడిన తరగతులు అలాగే తాడుతి పీడిత కులాల వారందరినీ వాడికి చేయుతనిచ్చి వాడిని తీసుకొచ్చి అధికార పీఠంలో ఉన్న పదవులతో అలంకరించిన ఆ కుర్చీల్లో కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పేదవాడు కావలసిన కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ సమకూర్చి అలాగే అభినవ భగీరథుడు తెలుగు గంగ నీళ్లను తీసుకొచ్చి అక్కడ రాయలసీమ ప్రాంతాలకు ప్రాంతాన్ని సస్యచామలం చేయడం హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి లేకపోతే గాలి నగరు అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆలోచనకు నిదర్శనం. అటువంటి రామారావు గారు ఆయన్ని తెలుగు జాతి మరి అంతే కాకుండా మొత్తం ఒక మిగతా పార్టీలన్నిటి కూడా ఏకతాటిపై తీసుకొచ్చి జాతీయ పార్టీలన్నింటినీ అక్కడ కేంద్ర పాలిత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని కోకట వేళతో సహా పెకిలించి వేసి ఒక దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వానికి తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడు మరి ఆయన ఇవాళ ఆయన గురించి రాయాలంటే నేను చెప్పినట్టు ఆయన్ని సూర్యుని వేలుతో చూపించినట్టే అవుతుంది. మరి అటువంటి ఆయన గురించి ఒక ఏదైనా మనం రాయాలంటే పాట అది ఆ వ్యాసుడు వశిష్ఠుడి వల్ల కూడా కాదేమో. మరి ఎంతోమంది అభిమానులు ఉన్నారు పార్టీ పెట్టినప్పుడు కూడా అభిమానులే ముందు పార్టీని మోసింది. అలాగే ఆయన ఎంతోమంది అర్హులైన వారిని అభిమానులు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, వివిధ రంగాల్లో ఉన్న వారందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చి ఆయన వాళ్ళను ఒక మనిషితో ఎంతమంది యొక్క జాతకాలు ముడిపడి ఉండింది
అటువంటి మహానుభావుడు నందమూరి తారకరామారు అందరికీ ప్రార్థించి వచ్చిన మహానుభావుడు నందమూరి తారకరామారావు గారు ఇక్కడ తెలంగాణలో అయితే సిక్స్ టెన్ జియో ఏదైతే ఉందో ఇప్పుడు పోరాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏది ఇప్పుడు స్థానికేతర అంటే స్థానికులకు అక్కడే ఉద్యోగ అవకాశం కల్పించాలని.